Hi everyone, welcome to Ramesh sir Maths Class YouTube channel. मन quantitative aptitude लो भागंगा discount अने topic गुरिंचे discuss चेसनें कदा. Already first part लो मनम discount सम्मन्चिन अन्नी concepts नी अटलागे discount related problems नी simple trick उपयोगिंची within seconds लो एला solve चेयलो discuss चेयडं जरिगिंदी. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే ఆ వీడియో యొక్క లింక్ ని పైన కార్డ్స్ లోను అట్లాగే కింద డిస్క్రిప్షన్ లోనే ఉంచుతాను, అక్కడి నుంచి చూడవచ్చు. ఈ సెకండ్ పార్ట్ లో మనం సింగిల్ ఈక్వివలెంట్ డిస్కౌంట్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. మీరు ఈ సెకండ్ పార్ట్ కంటే ముందు ఫస్ట్ పార్ట్ చూడనట్లయితే, ఆ పార్ట్ ని చూసిన తర్వాత ఈ పార్ట్ చూడడానికి ప్రయత్నించినట్లయితే ఈ పార్ట్ లో ఉన్న టాపిక్ మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఈ పార్ట్ లో మనం అసలు సింగిల్ ఈక్వివలెంట్ డిస్కౌంట్ అంటే ఏమిటి, అట్లాగే ఈ సింగిల్ ఈక్వివలెంట్ డిస్కౌంట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి విత్ ఇన్ సెకండ్ లో ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. మనం ఒక ఆర్టికల్ కొనడానికి ఒక షాప్ కు వెళ్ళడం జరిగింది. అయితే ఆ షాప్ లో ఆర్టికల్స్ మీద ఒక 20% డిస్కౌంట్ ఇస్తున్నారు అనుకుందాం. ఆ షాప్ వాడు సమ్ ఏదో ఒక ఆర్టికల్ ఉంది, ఆ ఆర్టికల్ యొక్క మార్క్ ప్రైస్ అంటే దాని మీద ప్రింటెడ్ అయి ఉన్న ప్రైస్ని మనం మార్క్ ప్రైస్ అంటాం, ఆర్ ప్రింటెడ్ ప్రైస్ అంటాం కదా. ఓకే, దాన్ని తెలుగులో మనం ప్రకటన వేళ అంటాం. ఓకే, మార్క్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ 200 అనుకుందాం. ఆ షాప్ వాడు దాని మీద ఒక 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు అనుకుందాం, అంటే డిస్కౌంట్ ఈక్వల్ టు 20%. అయితే మనం ఆ 20%కి సాటిస్ఫై అవడం లేదు, అంటే షాప్ వాడు ఈ 200లో 20% మైనస్ చేసి ఇంత పే చేయమన్నాడు కానీ మనకి సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకొంచెం డిస్కౌంట్ కావాలని కోరుకుంటున్నాం. అప్పుడు మనం బార్గెన్ చేసాం, ఇంకొక 10% డిస్కౌంట్ ఇవ్వండి అని. అప్పుడు ఆ షాప్ వాడు దానికి అంగీకరించారు అనుకోండి, ఇక్కడ మనకి డిస్కౌంట్లు ఎన్నవ్వాయి, అంటే ఫస్ట్ డిస్కౌంట్ ఆల్రెడీ షాప్ వాడు ఇస్తానన్నది ఏమో 20%, మళ్ళీ అది ఇచ్చిన తర్వాత మనం మళ్ళీ డిస్కౌంట్ బార్గెన్ చేస్తే ఇంకొక 10% ఇస్తా అన్నాడు, అది D2 అనుకుందాం, అంటే సెకండ్ డిస్కౌంట్ 10% అన్నమాట. ఇప్పుడు మనకి ఆ ఆర్టికల్ ఎంతకు వస్తుంది, దాన్ని మనం సెల్లింగ్ ప్రైస్, అంటే షాప్ వాడు మనకి సెల్ చేసే ప్రైస్ని సెల్లింగ్ ప్రైస్ అంటాం కదా, అంటే మనం కొనే ప్రైస్ అన్నమాట. అయితే ఇక్కడ మనకి ఒక డౌట్ వస్తుంది, అంటే ఈ రెండు డిస్కౌంట్స్ని మనం జాయిన్ చేసి సింగిల్ డిస్కౌంట్లోకి కన్వర్ట్ చేయడాన్ని సింగిల్ ఈక్వివలెంట్ డిస్కౌంట్ అంటాం. కానీ మనం ఈ రెండు డిస్కౌంట్ని జాయిన్ చేస్తే 10 + 20 = 30 అయిపోతుంది కదా, అంటే మనకి 30% డిస్కౌంట్ ఇచ్చినట్లే కదా అనే డౌట్ రావచ్చు అనమాట. కానీ అది కరెక్ట్ కాదు. అది ఎలా కరెక్ట్ కాదో ఇప్పుడు ఒకసారి ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం, అంటే మార్కెట్ ప్రైస్ 200 అనుకుందాం, షాప్ వాడు మొదట ఇచ్చిన డిస్కౌంట్ 20%, మళ్ళీ తర్వాత మనం అడిగిన 10% కూడా ఆ షాప్ వాడు అంగీకరించినట్లయితే ఇప్పుడు మనకి దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత, అంటే ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ మనం ఈ ప్రాబ్లమ్ని 3 మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఆల్రెడీ మనం ఫస్ట్ పార్ట్లో చెప్పుకున్నాం కదా ఈ డిస్కౌంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని 3 మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చని, అట్లాగే ఈ సింగిల్ ఈక్వివలెంట్ డిస్కౌంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని కూడా మనం 3 వేస్లో సాల్వ్ చేయొచ్చు. అదేంటంటే ట్రెడిషనల్ మెథడ్, నార్మల్ మెథడ్ అండ్ ఫార్ములా మెథడ్. ఒకసారి ఈ 3 మెథడ్స్ గురించి డిస్కస్ చేసిన తర్వాత మనం ఏ ప్రాబ్లమ్ని ఏ మెథడ్లో సాల్వ్ చేస్తే మనకి బెనిఫిట్గా ఉంటుందో తర్వాత చూద్దాం. ఓకే, ఫస్ట్ ట్రెడిషనల్ మెథడ్ గురించి చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి మార్క్ ప్రైస్ ఏమో 200, ఇక్కడ డిస్కౌంట్ 1, ఫస్ట్ డిస్కౌంట్ 20% అండ్ సెకండ్ డిస్కౌంట్ 10%. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ డిస్కౌంట్ని కాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ డిస్కౌంట్ తర్వాత ఆ ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత చూద్దాం. అంటే మనం D1 ఈక్వల్ టు ఈ పర్సంటేజ్ని మనం రూపీస్లో కన్వర్ట్ చేసినట్లయితే, అంటే 20/100, అంటే ఎవ్రీ 100కి 20 రూపీస్ చొప్పున మనకి డిస్కౌంట్ వస్తుంది కదా, ఇంటూ మనం డిస్కౌంట్ అనేది ఎప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ మీద కాలిక్యులేట్ చేస్తాం కదా, అంటే 200. 2 జీరోస్ గెట్స్ క్యాన్సిల్, 20 2s are 40, అంటే మనకి ఈ డిస్కౌంట్ పర్సంటేజ్ని రూపీస్లో కన్వర్ట్ చేస్తే 40 రూపీస్కి ఈక్వల్ అయింది. ఇప్పుడు మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1, అంటే ఫస్ట్ డిస్కౌంట్ తర్వాత
आर्टिकल सेलिंग प्राइस एंत एसपी इक्वल टू 200 अंटे एमपी अंटे मार्केट प्राइस अंटे प्रकटन वेल मैं डिस्काउंट माइनस चेस्तां अंटे मन की 160 रूपीस अन्नमाट एक्चुअल आ शॉप वाड़ मन की एंत 160 रूपीस की इव्वालनुकुन्नाडु कानी मनम एं चेसां सटिस्फाई अवकुंडा इंकोक 10% डिस्काउंट कावालनि अडिगां अप्पुडु आ शॉप वाड़ ओप्पुकुन्नाडु इप्पुडु मन की ఆ ఆర్టికల్ ఎంతకు వస్తుందో చూద్దాం అయితే మనకి ఈ 10% అంటే సెకండ్ డిస్కౌంట్ అనేది ఇక్కడ ఫస్ట్ మార్కెట్ ప్రైస్ మీద కాలిక్యులేట్ చేయడం జరగదు అంటే ఇక్కడ మనకి సెల్లింగ్ అంటే ఫస్ట్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత సెల్లింగ్ ప్రైస్ ఎంత అయ్యింది 160 రూపాయస్ అంటే ఈ 160 రూపాయస్ మీద మనకి 10% ఇవ్వడం జరుగుతుంది అందువల్ల మనకి సింగిల్ ఈక్వివలెంట్ డిస్కౌంట్ లోకి మార్చినప్పుడు ఈ 20 ప్లస్ 10 అనేది 30 కి ఈక్వల్ కాదన్నమాట అది ఎంతకి ఈక్వల్ అవుతుందో ఒకసారి చూద్దాం ఇప్పుడు సెకండ్ డిస్కౌంట్ కాలిక్యులేట్ చేద్దాం ఇక్కడ మనకి సెకండ్ డిస్కౌంట్ ఎంత పర్సంటేజ్ 10% అంటే 10/100 ఇంటూ ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ 200 గా తీసుకోకూడదు ఆల్్రెడీ ఫస్ట్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత దాని యొక్క వాల్యూ 160 గా మారింది కదా అంటే ఇక్కడ మనం 160 మీద 10% ని కాలిక్యులేట్ చేయాలి అంటే 160 ఒక 00 గెట్స్ క్యాన్సిల్ 00 గెట్స్ క్యాన్సిల్ 16 వన్స్ ఆర్ 16 అంటే మనకి ఇంకొక 16 రూపాయస్ డిస్కౌంట్ వస్తుంది అంటే ఇప్పుడు సెకండ్ డిస్కౌంట్ కూడా ఇచ్చిన తర్వాత దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది అంటే 160 మైనస్ 16 ఈక్వల్ టు 144 రూపాయస్ అవుతుందన్నమాట ఓకే ఇప్పుడు మనం టోటల్ ఎంత డిస్కౌంట్ ఎంత పర్సంటేజ్ డిస్కౌంట్ వచ్చిందో చూద్దాం ఓకే మనకి టోటల్ డిస్కౌంట్ ఎంత ఇక్కడ ఒక 40 రూపాయస్ ఇక్కడ ఒక 16 రూపాయస్ అంటే 56 రూపాయస్ డిస్కౌంట్ వచ్చింది ఒకసారి దీని పర్సంటేజ్ లో కన్వర్ట్ చేద్దాం అంటే డిస్కౌంట్ పర్సెంట్ ఈక్వల్ టు మనకి 56 మనం ఇక్కడ రూపాయస్ ని పర్సంటేజ్ లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇంటూ 100 వస్తుంది అదే మనం పర్సంటేజ్ ని రూపాయస్ లో కన్వర్ట్ చేస్తే బై 100 వస్తుంది కదా అంటే 56 రూపాయస్ బై ఇక్కడ ఎంతకి మనకి మార్కెట్ ప్రైస్ ఎంత 200 కి ఇంటూ 100 టూ జీరోస్ గెట్స్ క్యాన్సిల్ టూ టేబుల్ 56 లో 28 టైమ్స్ అంటే మనకి ఓవరాల్ గా షాప్ అతను మార్కెట్ ప్రైస్ మీద ఎంత పర్సంటేజ్ డిస్కౌంట్ ఇచ్చాడు అన్నమాట 28% మాత్రమే డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ టూ డిఫరెంట్ డిస్కౌంట్స్ ని సింగిల్ ఈక్వివలెంట్ డిస్కౌంట్ లోకి మార్చినప్పుడు అది తగ్గుతుంది కదా అంటే ఇక్కడ 20 ప్లస్ 10 30 అయ్యింది కానీ యాక్చువల్ గా ఆ షాప్ వాడు మనకి ఇచ్చిన డిస్కౌంట్ ఎంత 28% మాత్రమే దిస్ ఈజ్ ట్రెడిషనల్ మెథడ్ ఓకే ఇప్పుడు నార్మల్ మెథడ్ లో ఇదే ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం ఓకే ఇప్పుడు మనం డైరెక్ట్ సెల్లింగ్ ప్రైస్ కాలిక్యులేట్ చేసేద్దాం అంటే ఎస్పి ఈక్వల్ టు ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత 200 ఇంటూ ఇక్కడ మనకి 100 కి బేస్ గా తీసుకున్నట్లయితే ఈ 100 లో మనకి 20% డిస్కౌంట్ ఇచ్చేస్తే ఇంకా ఆ ఆర్టికల్ యొక్క కాస్ట్ వాల్యూ ఎంత ఉంటుంది 80% మాత్రమే ఉంటుంది అంటే మనం డైరెక్ట్ గా ఇక్కడ డిస్కౌంట్ కాలిక్యులేట్ చేయకుండా డైరెక్ట్ గా సెల్లింగ్ ప్రైస్ కాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి మనం ఈ 80% కాలిక్యులేట్ చేయాలి అంటే 200 ఇంటూ 80/100 ఇది ఫస్ట్ డిస్కౌంట్ అయితే తర్వాత మళ్ళీ మనం ఏం చేసాం ఇంకొక 10% బార్గెన్ చేసాం కదా ఆ 10% కూడా మనం వాల్యూలోకి కన్వర్ట్ చేసినట్లయితే అంటే ఇక్కడ 100 బేస్ గా తీసుకున్నట్లయితే మనకి 10% డిస్కౌంట్ వస్తుంది అంటే ఇక్కడ వాల్యూ ఎంత ఉంటుంది 90% ఉంటుంది అంటే 90/100 దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది ఓకే టూ జీరోస్ గెట్స్ క్యాన్సిల్ 00 అండ్ 00 అంటే 2 ఇంటూ 8 ఇంటూ 9 ఓకే 8 9s are 72 72 2s are 144 ఓకే దిస్ ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్టర్ టూ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఓకే ఇదే ప్రాబ్లమ్ని మనం ఫార్ములా మెథడ్ ఉపయోగించి ఎలా చేయాలో చూద్దాం యూజింగ్ ఫార్ములా
మనకి ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఫస్ట్ డిస్కౌంట్ D1 ఈక్వల్ టు X D2 ఈక్వల్ టు Y అనుకున్నట్లయితే ఇక్కడ మనకి సింగిల్ లార్జ్ డిస్కౌంట్ ఏమవుతుందంటే D ఈక్వల్ టు X ప్లస్ Y మైనస్ XY బై 100 ఆల్రెడీ మనం ఫస్ట్ పార్ట్ లో ఇట్లాంటి ఫార్ములా ఒకటి డిస్కస్ చేయడం జరిగింది అయితే ఆ ఫార్ములాలో మనకి ఇక్కడ ప్లస్ ఉంటుంది అండ్ అది మనకి ప్రాఫిట్ ని లాస్ ని కాలిక్యులేట్ చేయడానికి ఉపయోగించాం కదా ఇక్కడ మనకి సింగిల్ ఈక్వివలెంట్ డిస్కౌంట్ కాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే x + y మైనస్ xy బై 100 అక్కడ మనకి ప్రాఫిట్ లేదా లాస్ ని కాలిక్యులేట్ చేయడానికి x + y ప్లస్ xy బై 100 అంటే ఇంక్రీజ్ అయితే ప్లస్ వాల్యూ గాను డిక్రీజ్ అయితే మైనస్ వాల్యూ గాను తీసుకుని అక్కడ కాలిక్యులేట్ చేయడం జరిగింది ఓకే ఇక్కడ మనకి x వాల్యూ ఎంత 20% అండ్ y వాల్యూ 10% దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అంటే 20 ప్లస్ నెక్స్ట్ 10 మైనస్ 20 ఇంటూ 10 బై 100 ఓకే 0 గెట్స్ క్యాన్సిల్ 0 గెట్స్ క్యాన్సిల్ 20 ప్లస్ 10 30 మైనస్ 2 వన్స్ ఆర్ 2 అంటే 28% అంటే ఈ టూ సక్సెసివ్ డిస్కౌంట్స్ ని మనం సింగిల్ ఈక్వివలెంట్ డిస్కౌంట్ లో కన్వర్ట్ చేస్తే ఎంత వచ్చిందన్నమాట 28% వచ్చింది ఒకవేళ మనం దీని నుంచి ఉపయోగించి సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఇంతకు ముందు చెప్పుకున్నా కదా 100 ని బేస్ గా తీసుకున్నట్లయితే ఇక్కడ 28% మనకు డిస్కౌంట్ లో పోతుంది ఇంకా ఆర్టికల్ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది 72% ఉంటుంది అంటే మనం మార్క్ ప్రైస్ లో 72% ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది అంటే SP ఈక్వల్ టు 72/100 ఇంటూ 200 2 0s గెట్స్ క్యాన్సిల్ 72 ఇంటూ 2 144 అంటే ఇక్కడ మనం ఫస్ట్ డిస్కౌంట్ కాలిక్యులేట్ చేసాం తర్వాత సెల్లింగ్ ప్రైస్ కాలిక్యులేట్ చేసాం అదే మనం నార్మల్ మెథడ్ లో డైరెక్ట్ సెల్లింగ్ ప్రైస్ కాలిక్యులేట్ చేయడం జరిగింది దీన్ని ఉపయోగించి మనం డిస్కౌంట్ లో కన్వర్ట్ చేయాలంటే మళ్ళీ మనం డిస్కౌంట్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఎన్ని రూపీస్ డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది 56 రూపీస్ డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని మళ్ళీ పర్సంటేజ్ లో కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది అంటే 56 బై ఎంతకి మనకి 200 కి ఎంపి అంటే మార్కెట్ ప్రైస్ 200 కి దీన్ని పర్సంటేజ్ లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంటూ 100 వస్తుంది ఓకే 2 0s 2 0s గెట్స్ క్యాన్సిల్ 2 టేబుల్ 56 28 అంటే ఇక్కడ 28% ఓవరాల్ డిస్కౌంట్ వచ్చిందన్నమాట ఓకే అయితే ఇక్కడ మనం ఈ 3 మెథడ్స్ లో ఏ ప్రాబ్లం చేయడానికి ఏ మెథడ్ యూజ్ అవుతుందో ఒకసారి చూద్దాం మనకి ట్రెడిషనల్ వేలో ఇవంతా కూడా మనకి అకాడమిక్ ఎగ్జామ్స్ లో అంటే మనం స్కూల్ లెవెల్లో అకాడమిక్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు డీటెయిల్డ్ గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది కదా ఫుల్ మార్క్స్ పడాలంటే కాబట్టి ఇది ఓన్లీ అకాడమిక్ ఎగ్జామ్స్ లో మాత్రమే ఈ ట్రెడిషనల్ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వీలైనంత తక్కువ సమయంలో మనం వీలైనన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు మాత్రమే మన సక్సెస్ రేట్ అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం ఈ నార్మల్ మెథడ్ ఆర్ ఫార్ములా మెథడ్ ఉపయోగించి ఈ సమ్స్ ని కాలిక్యులేట్ చేయడానికి ప్రయత్నిస్తాం అయితే ఈ టూ మెథడ్స్ లో ఏ మెథడ్ ని ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుందో ఒకసారి చూసినట్లయితే మనకి డైరెక్ట్ సెల్లింగ్ ప్రైస్ అడిగినప్పుడు అంటే మార్క్ ప్రైస్ 2 సక్సెసివ్ 2 ఆర్ 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చి దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ అడిగినప్పుడు మనం నార్మల్ మెథడ్ లో చేసినట్లయితే 1 ఆర్ 2 స్టెప్స్ లోనే మనం ఆన్సర్ని రాబట్టవచ్చు అదే ఒకవేళ మనకి సింగిల్ ఈక్వివలెంట్ డిస్కౌంట్ ఎంత అని అడిగినప్పుడు మనం ఈ ఫార్ములా మెథడ్ ఉపయోగించడం కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట ఎందుకంటే ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్తో పని లేదు కాబట్టి డైరెక్ట్గా సింగిల్ ఈక్వివలెంట్ డిస్కౌంట్ అనేది వస్తే సరిపోతుంది కాబట్టి ఈ ఫామ్లో ఉపయోగించినట్లయితే దాన్ని ఈజీగా మనం రాబట్టవచ్చు అనమాట ఓకే ఇప్పుడు ఈ సింగిల్ ఈక్వివలెంట్ డిస్కౌంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఇప్పుడు చెప్పుకున్న కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని ఎట్లా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం ఓకే ఫస్ట్ ప్రాబ్లం ద సింగిల్ డిస్కౌంట్ ఈక్వివలెంట్ టు సక్సెసివ్ డిస్కౌంట్స్ 10% అండ్ 20% మనం దీన్ని నార్మల్ వేలో చేయొచ్చు లేకపోతే ఫార్ములా యూజ్ చేసి కూడా చేయొచ్చు మనం ఇక్కడ డైరెక్ట్గా డిస్కౌంట్ అడిగాడు కాబట్టి మనం ఫార్ములా యూజ్ చేసినట్లయితే మనకు ఫార్ములా ఏంటి ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్వై బై 100 ఓకే ఇక్కడ
ఎక్స్ ఏమో 10 అవుతుంది వై 20 అవుతుంది కదా ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 10 ప్లస్ 20 మైనస్ 10 ఇంటూ 20 బై 100 ఇక్కడ 10 ప్లస్ 20 30 అవుతుంది మైనస్ ఎంత అవుతుంది ఇక్కడ 00 గెట్స్ క్యాన్సిల్ 00 గెట్స్ క్యాన్సిల్ 2 1s are 2 అంటే 28% అవుతుందన్నమాట ఓకే దీనినే గనుక మనం నార్మల్ మెథడ్ యూస్ చేసి చేసినట్లయితే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా బేస్ ని 100 గా తీసుకుని చేసినట్లయితే మనకి ఫస్ట్ డిస్కౌంట్ 10% అంటే డిస్కౌంట్ 10% అయితే ఆర్టికల్ యొక్క వాల్యూ 90% అవుతుంది ఓకే అంటే ఇక్కడ మనం ఎంపీ ని అంటే మార్కెట్ ప్రైస్ ని ప్రకటన వాల్యూ 100 అనుకున్నట్లయితే 100 ఇంటూ 90/100 నెక్స్ట్ ఇక్కడ సెకండ్ డిస్కౌంట్ 20 కదా అంటే డిస్కౌంట్ 20 అయితే ఆర్టికల్ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది 80% ఉంటుంది అంటే 80/100 ఓకే 2 0s 2 0s గెట్స్ క్యాన్సిల్ నెక్స్ట్ 0 0 0 0 గెట్స్ క్యాన్సిల్ అంటే 9 8s 72 అంటే ఆ ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ 72 ఇక్కడ మనం బేస్ ని 100 గా తీసుకున్నాం కదా మార్కెట్ ప్రైస్ ని కాబట్టి ఈ 100 లోంచి మనం 72 మైనస్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది 28 వస్తుంది కాబట్టి ఇక్కడ ఈక్వివలెంట్ డిస్కౌంట్ ఎంత అవుతుందన్నమాట 28% అవుతుందన్నమాట మనం ఈ రెండు మెథడ్స్ లో దేని యూస్ చేసినా సరే మనం చాలా సింపుల్ గా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పవచ్చు మరొక ఎగ్జాంపుల్ చూద్దాం ద సింగిల్ డిస్కౌంట్ ఈక్వివలెంట్ టు సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% 15% అండ్ 20% ఇక్కడ 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇవ్వడం జరిగింది దీన్ని సింగిల్ డిస్కౌంట్ లోకి కన్వర్ట్ చేయాలి అయితే మనకి ఫార్ములా అనేది ఓన్లీ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ మాత్రమే పనిచేస్తుంది అప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ 2 తీసుకుని ఫార్ములాని అప్లై చేసినట్లయితే x అంటే 10 ప్లస్ y 15 మైనస్ xy అంటే 10 ఇంటూ 15 బై 100 ఓకే 10 ప్లస్ 15 ఎంత అవుతుంది 25 అవుతుంది మైనస్ 10 15 సార్ ఎంత అవుతుంది 150/100 ఇక్కడ మనకు 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ 2 ప్లేస్ ముందు పెట్టుకున్నట్లయితే 25 మైనస్ 1.5 అవుతుంది మనం 25 నుంచి 1.5 మైనస్ చేసినట్లయితే 23.5 అవుతుంది అంటే 23.5 అనేది ఫస్ట్ 2 డిస్కౌంట్స్ ని సింగిల్ డిస్కౌంట్ లో కన్వర్ట్ చేస్తే వస్తుందన్నమాట అయితే ఇక్కడ మనకి థర్డ్ డిస్కౌంట్ కూడా ఉంది కదా కాబట్టి ఇప్పుడు దీన్ని x గాను థర్డ్ డిస్కౌంట్ y గాని తీసుకున్నట్లయితే x 23.5 ప్లస్ y 20 మైనస్ xy అంటే 23.5 × 20/100 ఓకే 23.5 ప్లస్ 20 ఎంత అవుతుంది 43.5 అవుతుంది మైనస్ 23.5 × 20 మనం రెండు మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది 470 అవుతుంది బై 100 ఓకే 2 జీరోస్ ఉన్నాయి కదా అంటే పాయింట్ 2 ప్లేసెస్ ముందు పెట్టుకున్నట్లయితే 43.5 మైనస్ 4.7 వస్తుంది ఓకే 43.5 నుంచి మనం 4.7 ని మైనస్ చేసినట్లయితే మనం 10 బారో తీసుకున్నట్లయితే 15 మైనస్ 7 8 అవుతుంది అట్లాగే ఇక్కడ మనకు 2 ఉంటుంది 12 మైనస్ 4 ఎంత అవుతుంది 8 అవుతుంది అంటే 38.8 అవుతుంది అంటే ఇక్కడ మనకి 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ని సింగిల్ డిస్కౌంట్ లో కన్వర్ట్ చేసినప్పుడు ఇచ్చే డిస్కౌంట్ ఎంత అన్నమాట 38.8% దిస్ ఈజ్ ఫార్ములా మెథడ్ ఒకవేళ మనం దీన్ని నార్మల్ వేలో చేసినట్లయితే ఎంత టైం పడుతుందో ఒకసారి చూద్దాం మనం ఇక్కడ నార్మల్ మెథడ్లో ఏం చేస్తాం ఎంఆర్పిని బేస్ 100 తీసుకుంటాం అంటే 100 ఇంటూ ఫస్ట్ డిస్కౌంట్ ఎంత 10 అంటే డిస్కౌంట్ 10 అంటే ఆర్టికల్ వాల్యూ ఎంత అవుతుంది 90% అవుతుంది అంటే 90/100 ఇంటూ సెకండ్ డిస్కౌంట్ ఎంత 15 అంటే 15 డిస్కౌంట్ తీసినట్లయితే ఇంకా 100 లో 85 ఉంటుంది కదా అంటే ఆర్టికల్ వాల్యూ 85/100 ఇంటూ థర్డ్ డిస్కౌంట్ 20% అంటే రిమైనింగ్ 80% ఆర్టికల్ వాల్యూ అవుతుంది 80/100 దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది అప్పుడు ఆ సెల్లింగ్ ప్రైస్ ని 100 లోంచి మైనస్ చేస్తే డిస్కౌంట్ వస్తుంది ఓకే సింప్లిఫై చేద్దాం 2 0s 2 0s గెట్స్ క్యాన్సిల్ నెక్స్ట్ 0 0 అండ్ 0 0 గెట్స్ క్యాన్సిల్
ओके दिस ईक्वल टू 9 8s are 72 ని మనం 85 తో మల్టిప్లై చేద్దాం అంటే 85 ఇంటూ 72 2 85s are 170 7 5s are 35 3 8 7s are 56 plus 3 59 0 2 1 11 1 6 అంటే 6120/100 ఓకే ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కదా పాయింట్ 2 ప్లేసెస్ ముందు పెట్టినట్లయితే 61.2 జీరో వదిలేసేయచ్చు కదా లాస్ట్ లో ఉంది అంటే ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఇస్ 61.2 ఇక్కడ మనం మార్కెట్ ప్రైస్ ని ఎంతగా తీసుకున్నాం 100 గా తీసుకున్నాం అంటే సెల్లింగ్ ప్రైస్ 100 లోంచి ఆ సెల్లింగ్ ప్రైస్ ని మైనస్ చేస్తే ఇచ్చిన డిస్కౌంట్ వస్తుంది కదా కాబట్టి 100 -61.2 మైనస్ చేసినట్లయితే అంటే మనకి 100 లో పాయింట్ లేదు అంటే పాయింట్ పెట్టుకొని ఒక జీరో ఉంచుకున్నాం దీని నుంచి మనం 61.2 ని మైనస్ చేయాలి అంటే బారో తెచ్చుకున్నట్లయితే 1099 అవుతుంది ఓకే 10 మైనస్ 2 8 పాయింట్ 9 మైనస్ 1 8 9 మైనస్ 6 3 అంటే 38.8 అనేది మనకి సింగిల్ ఈక్వివలెంట్ డిస్కౌంట్ అవుతుందన్నమాట అంటే మనం ఇట్లా 3 డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు సింగిల్ లార్జ్ డిస్కౌంట్ లో కన్వర్ట్ చేయాలంటే మనకి నార్మల్ మెథడ్ అనేది చాలా ఈజీగా ఉంటుందని అర్థమవుతుంది కదా అదే మనకి 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా యూజ్ చేసి చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అట్లాగే నార్మల్ మెథడ్ లో కూడా అట్ ద సేమ్ టైం కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే అక్కడ కూడా విత్ ఇన్ 10 సెకండ్స్ లో మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం అన్నమాట ఓకే నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఇస్ 500 రూపీస్ ఇట్ ఈ సోల్డ్ ఎట్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20% అండ్ 10% దెన్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఇక్కడ మనకి డైరెక్ట్గా సెల్లింగ్ ప్రైస్ అడిగాడు కాబట్టి మనం నార్మల్ మెథడ్లో చేసినట్లయితే డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది అనమాట ఓకే మనం నార్మల్ ప్రైస్లో ఏం చేస్తాం ఆర్టికల్ యొక్క కాస్ట్ని ఇవాల్యుయేట్ చేస్తాం అంటే ఇక్కడ మనకి యాక్చువల్గా మార్కెట్ ప్రైస్ ఎంత 500 అయితే ఇక్కడ ఫస్ట్ డిస్కౌంట్ మనకి ఎంత 20% అంటే 100లో 20 రూపీస్ డిస్కౌంట్ ఇస్తే ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది 80 రూపీస్ ఉంటుంది కదా అంటే వాల్యూ 80% ఉంటుంది అంటే 80/100 నెక్స్ట్ సెకండ్ డిస్కౌంట్ ఎంత 10% అంటే 100లో 10% డిస్కౌంట్ ఇచ్చినట్లయితే ఇంకా బ్యాలెన్స్ 90 ఉంటుంది కదా అంటే ఆ ఆర్టికల్ యొక్క వాల్యూ 90% ఉంటుంది అంటే 90/100 దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 2 0s 0s gets cancel 0 0 and 0 0 అంటే ఇక్కడ మనకి 5 × 8 × 9 8 9s are 72 × 5 2 5s are 10 0 1 7 5s are 35 plus 1 36 అంటే దాని యొక్క మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంతంటే 360 రూపీస్ అన్నమాట ఓకే నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం డ్యూరింగ్ డిస్కౌంట్ సేల్ అమిత్ బైస్ ఏ షర్ట్ ఎట్ ఏ డబుల్ డిస్కౌంట్ ఆఫ్ 15% and 10% ఎట్ వాట్ ప్రైస్ హీ బాట్ ద షర్ట్ ఇఫ్ మార్క్డ్ ప్రైస్ ఈజ్ 1000 రూపీస్ ఓకే ఇప్పుడు మనం అదే మెథడ్ని ఫాలో అయినట్లయితే 1000 × ఇక్కడ మనకి ఫస్ట్ డిస్కౌంట్ 15% అంటే 100లో 15 మైనస్ చేస్తే 85% ఉంది కదా అంటే 85/100 ఇంటూ నెక్స్ట్ సెకండ్ డిస్కౌంట్ 10% అంటే 100 − 10 = 90 కదా అంటే ఆర్టికల్ యొక్క వాల్యూ షర్ట్ యొక్క వాల్యూ 90% ఉంటుంది అంటే 90/100 అవుతుంది ఓకే దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 2 0s 2 0s gets cancel 0 0 at the same time 0 0 gets cancel అంటే మనకి 85/9 అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది ఓకే 5 9s are 45 4 8 9s are 72 plus 4 76 అంటే 765 అనేది మనకి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద షర్ట్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈల్డ్ మ్యాక్సిమం డిస్కౌంట్ ఆఫ్ ఆర్ఎస్ 6896 ఇక్కడ మనకి 3 కేసెస్ ఇవ్వడం జరిగింది ఒకే ఆర్టికల్ మీద 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు మనం ఎందులో ఎక్కువ డిస్కౌంట్ పొందగలము అనేది ఈ క్వశ్చన్ యొక్క మీనింగ్ అన్నమాట ఫస్ట్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 5% అండ్ 5%
अलगे सिंगल डिस्काउंट ऑफ 10% टू सक्सेसिव डिस्काउंट्स ऑफ 8% अंड 2% इट्लांटि क्वेश्चन्स मन की अन्नी डिस्काउंट्स नी ऐड चेसिनप्पुडु अंटे सिंगल डिस्काउंट लो कन्वर्ट चेसिनप्पुडु అది సింగిల్ అన్ని ఈక్వల్గా ఉన్నట్లయితే అంటే 5+5 10 అవుతుంది. అట్లా ఇక్కడ సింగిల్ డిస్కౌంట్ 10, అట్లాగే ఇక్కడ 8+2 10 అవుతుంది. అలాంటప్పుడు మనం సింగిల్ డిస్కౌంట్ మాత్రమే ఎక్కువ డిస్కౌంట్ని ఆఫర్ చేసినట్లు అవుతుంది అన్నమాట. అంటే ఈ త్రీ కేసెస్లో మనకి ఇదొక్కటే మనకి సింగిల్ డిస్కౌంట్ కాబట్టి, అంటే ఎప్పుడు ఈ త్రీ కూడా ఈక్వల్గా ఉన్నప్పుడు, ఎడిషన్ చేసినప్పుడు ఈక్వల్గా ఉన్నప్పుడు మనకి ఇది ఎక్కువ డిస్కౌంట్ ఈ కేసులో వస్తుందన్నమాట. లేకపోతే మనం ఈ రెండింటిని కూడా మనం ఫార్ములా ఉపయోగించి సింగిల్ డిస్కౌంట్ లో కన్వర్ట్ చేసినట్లే కూడా మనకి ఈజీగా తెలుస్తుంది ఏది బెటర్ డిస్కౌంట్ అనేది. ఒకవేళ మనం ఫస్ట్ కేసుని తీసుకున్నట్లయితే ఫార్ములా ఏంటి మనకి సింగిల్ డిస్కౌంట్ లో కన్వర్ట్ చేయడానికి, x+y - xy/100. ఓకే, ఇక్కడ 5+5 - 5×5/100. 5+5 = 10 - 5×5 = 25/100. 2 zeros ఉన్నాయి కాబట్టి 0.2 places ముందు ఉంచినట్లయితే 10 - 0.25 అంటే 9.75 అనేది ఇక్కడ డిస్కౌంట్ అవుతుంది. అంటే ఇది 10 కంటే తక్కువే కదా. అట్లాగే మనం థర్డ్ కేసుని కూడా ఒకసారి సింగిల్ డిస్కౌంట్లోకి కన్వర్ట్ చేద్దాం. అంటే x = 8 + y = 2 - xy అంటే 8×2/100. 8+2 = 10 - 8×2 = 16/100. ఓకే, 10 - ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 0.2 places ముందు ఉంచినట్లయితే 0.16. ఓకే, మనకి మైనస్ చేసినట్లయితే 9.84 అనేది సింగిల్ డిస్కౌంట్ అవుతుందన్నమాట. అంటే ఈ రెండు కూడా మనకి 10 కంటే తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ బెటర్ డిస్కౌంట్ ఏదవుతుందంటే B అవుతుందన్నమాట. నెక్స్ట్ 6th problem, ఏ వెండర్ సేల్స్ ఏ వాషింగ్ మిషన్ బై గివింగ్ 3 successive discounts 20%, 10%, and 5% ఎట్ ₹6840. వాట్ విల్ ద మార్క్ ప్రైస్? అంటే ఇక్కడ ఒక వెండర్ ఒక వాషింగ్ మిషన్ని 3 successive discounts ఇచ్చిన తర్వాత 6840కి సేల్ చేసినట్లయితే దాని యొక్క మార్క్ ప్రైస్ ఎంత అంటున్నాడు. మనం ఈ ప్రాబ్లమ్ని ఇట్లా సెల్లింగ్ ప్రైస్ అని కానీ మార్క్ ప్రైస్ కానీ అడిగినప్పుడు మనం నార్మల్ మెథడ్లో చేసినట్లయితే ఆన్సర్ని తక్కువ సమయంలోనే మనం రాబట్టవచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ మనం మార్క్ ప్రైస్ని ఎక్స్ అనుకున్నట్లయితే ఫస్ట్ డిస్కౌంట్ 20 కదా, అంటే 20 మైనస్ చేసినట్లయితే 100లోంచి 80% అంటే ఆ ఆర్టికల్ యొక్క వాల్యూ 80% ఉంటుంది, అంటే 80/100. అలాగే సెకండ్ డిస్కౌంట్ 10%, 100లోంచి 10 మైనస్ చేస్తే 90, అంటే అప్పుడు 90/100 అవుతుంది. అలాగే థర్డ్ డిస్కౌంట్ 5%, 100 - 5 = 95, అంటే 95/100. అంటే ఇది మనకి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద వాషింగ్ మిషన్ వస్తుంది అనమాట. కానీ సెల్లింగ్ ప్రైస్ ఇవ్వడం జరిగింది కదా, ఎంత? 6840. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది, అదే మనకు కావాల్సిన మార్క్ ప్రైస్ అవుతుంది అనమాట. ఓకే, 0 0 గెట్స్ క్యాన్సిల్. ఓకే, x × ఇక్కడ 8, 9, 95 ఈ మూడు మల్టిప్లై చేసినట్లయితే 8 9 = 72, 72ని 95తో మల్టిప్లై చేసినట్లయితే 295 = 190, 75 = 35, 97 = 63 + 3 = 66, 0 4 6+1 7+1 8, అంటే 6840/100×100 అంటే 10,000 అవుతుంది. = 6840. ఈ ఫ్రాక్షన్ మనం ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్ళినట్లయితే x = 6840 × ఈ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కదా, అంటే 10,000/6840. 6840లో 6840 వన్ టైం కట్ అవుతుంది కదా, అంటే x = 1×10,000 అంటే 10,000. అంటే ఆ వాషింగ్ మిషన్ యొక్క మార్కెట్ ప్రైస్ అనేది, అంటే ప్రకటన వెల అనేది మనకి 10,000కి ఈక్వల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 7th problem, 2 successive discounts with the first being 20%
were given on a table having mock price of ₹6,400. Finally, it was sold for ₹4,608. How much was the second discount? అంటే ఇక్కడ ఒక టేబుల్ మార్కెట్ ప్రైస్ ₹6,400. దీని మీద మనకి 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇవ్వడం వల్ల దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ అనేది 4608 గా వచ్చిందన్నమాట. అయితే ఫస్ట్ డిస్కౌంట్ 20% అయితే సెకండ్ డిస్కౌంట్ ఎంత? ఇట్లా మనకి ఒక డిస్కౌంట్ ఇచ్చి మరొక డిస్కౌంట్ ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం నార్మల్ మెథడ్ లో చేసినట్లయితే చాలా త్వరగా చేయగలుగుతాం అన్నమాట. ఇప్పుడు మనకి మార్క్ ప్రైస్ ఎంత? మనకి 6400. ఇప్పుడు మనం ఏం చేస్తాం? డిస్కౌంట్ ఫస్ట్ డిస్కౌంట్ 20 కదా, అంటే 100 లో 20 రూపాయస్ డిస్కౌంట్ ఇచ్చినట్లయితే ఇంకా ఆర్టికల్ వాల్యూ ఎంత ఉంటుంది? 80 ఉంటుంది. అంటే 80% ని మనం కన్వర్ట్ చేసినట్లయితే 80/100 అవుతుంది. అయితే ఇక్కడ మనకి సెకండ్ డిస్కౌంట్ తెలియదు, దాని x అనుకున్నట్లయితే మనం ఇక్కడ ఏం చేస్తాం? 100 లోంచి మైనస్ చేస్తాం డిస్కౌంట్ ని. అంటే 100 లోంచి x ని మైనస్ చేయాలి. అంటే 100 - x/100 అవుతుంది. ఇప్పుడు మనకి ఇదంతా సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? సెల్లింగ్ ప్రైస్ వస్తుంది కదా. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 4608. అంటే 4608. ఓకే, దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 2 జీరోస్ గెట్స్ క్యాన్సిల్, 0 0 గెట్స్ క్యాన్సిల్. ఓకే, ఇంకా మనకి ఏముంది? 64 × 8 × 100 - x/10 = 4608. ఓకే, ఇప్పుడు మనం ఈ 64 ని 8 ని 10 ని మనం ఆర్హెచ్ఎస్ లో తీసుకెళ్ళినట్లయితే ఇక్కడ మనకి 100 - x ఉంటుంది. = 4608 × ఈ 10 మనకి పైకి వస్తుంది కదా, ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఇంటూ చేస్తుంది. అంటే 10/ ఇక్కడ మనకి 64 × 8 డినామినేటర్లోకి వెళ్తాయి. అంటే 64 × 8. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే అంటే 8 టేబుల్ 8 5 40, 6 ఉంది 60 అవుతుంది, 7 8 56, ఇంకా మనకు 4 ఉంటుంది 48 అవుతుంది. 48 లో 8 టేబుల్ 6 టైమ్స్ కట్ అవుతుంది. ఓకే, మళ్ళా 8 టేబుల్ 64 లో 8 టైమ్స్, మళ్ళీ 57 లో మనకి ఎన్ని టైమ్స్ పోతుంది? 7 టైమ్స్, 7 8 56, 1 ఉంటుంది 16 అవుతుంది. అంటే 2 8 16. మళ్ళీ 8 టేబుల్ 72 లో 9 టైమ్స్, అంటే ఇక్కడ 100 - x = 9 × 10 9 10 = 90 అవుతుంది. ఓకే, మనం ఈ ఎక్స్ని ఆర్హెచ్ఎస్లోకి 90ని ఎల్హెచ్ఎస్లోకి తీసుకొచ్చినట్లయితే మనకి 100 - 90 = ఈ మైనస్ ఎక్స్ ఆర్హెచ్ఎస్లోకి వెళ్తే ప్లస్ ఎక్స్ అవుతుంది. అంటే 100 - 90 ఎంత అవుతుంది? 10 అవుతుంది కదా. అంటే దట్ ఎంప్లాయిస్ x = 10% అనమాట. అంటే ఇక్కడ మనకి సెకండ్ డిస్కౌంట్ ఎంత అనమాట? 10%. ఇట్లా మనకి 2 సక్సెసివ్ డిస్కౌంట్స్లో ఒక డిస్కౌంట్ ఇచ్చి మరొక డిస్కౌంట్, అంటే ఫస్ట్ డిస్కౌంట్ ఇచ్చి సెకండ్ డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేయమన్నా, లేకపోతే సెకండ్ డిస్కౌంట్ ఇచ్చి ఫస్ట్ డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేయమన్నా, మనం ఈ మెథడ్లో చేసినట్లయితే చాలా తక్కువ సమయంలోనే ఆన్సర్ని రాబట్టవచ్చు అనమాట. ఓకే, ఇక్కడితో మనం డిస్కౌంట్ సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ని, అట్లాగే ఈ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని అడిగే అన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుందని మీరు భావించినట్లయితే వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి. మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది, వెంటనే మీరు ఆ వీడియో చూసే ఛాన్స్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.